హాయ్ స్టూడెంట్స్, హవ్ ఆర్ యూ? ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ద స్నేక్ క్యాచర్, మీన్స్ నథింగ్ బట్ ద స్నేక్ ఛార్మర్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద స్నేక్ క్యాచర్ ఆర్ ద స్నేక్ ఛార్మర్. స్నేక్ ఛార్మర్ అంటే పాములు పట్టుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మనం స్నేక్ క్యాచర్ ఆర్ స్నేక్ ఛార్మర్ అని చెప్పేసి అంటాం. అంటే అతని యొక్క డ్యూటీ ఏంటి, అతను చేసే పని ఏంటంటే పాములు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వీధుల్లో ఆడిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం స్నేక్ ఛార్మర్స్ అని చెప్పేసి అంటాం, ఆర్ స్నేక్ క్యాచర్. వన్స్ దేర్ వాజ్ ఏ మ్యాన్ ఇన్ ఇరాక్. వన్స్ దేర్ వాజ్ ఏ మ్యాన్ ఇన్ ఇరాక్. సో ఇరాక్ అనే దేశంలో ఒకప్పుడు ఒక మనిషి ఉండేవాడు. హీ వాజ్ ఏ స్నేక్ క్యాచర్. అతను పాములు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకునేవాడు. హీ కాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. కాట్ మీన్స్ నథింగ్ బట్ క్యాచ్, కాట్ పట్టుకోవటము. డిఫరెంట్ రకరకాలైనటువంటి స్నేక్స్, పాములు ఏవైతే ఉన్నాయో ఆ రకరకాలైనటువంటి పాములు అతను పట్టుకుంటూ ఉండేవాడు. అండ్ లెట్ దమ్ డ్యాన్స్ ఇన్ బజార్స్. సో ఆ తర్వాత పట్టుకున్నటువంటి పాములు తీసుకెళ్లి అతను బజార్లో వాటి చేత డ్యాన్సులు వేయించేవాడు. యాజ్ ఇట్ వాజ్ ఈజ్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ మీన్స్ అది అతని యొక్క జీవనాధారము. జీవనాధారము అంటే ఆ యొక్క పాములు ఏవైతే ఉన్నాయో వాటి చేత బజార్లో డ్యాన్స్ వేయిస్తూ ఉండగా వాళ్ళు ఇచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీతో అతను తన యొక్క జీవనాధారాన్ని అంటే తన కుటుంబాన్ని పోషించుకోవడం, తను జీవించడం అది అతనికి నార్మల్గా జరిగేటటువంటి రొటీన్ వర్క్. యాజ్ ద డేస్ వెంట ఆన్, సో అలా రోజులు గడిచిన కొద్దీ ఇట్ బికేమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్. ఇట్ బికేమ్ వెరీ కామన్. కామన్ మీన్స్ సాధారణము. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పాములాట చూడటము అది ఏదైతే ఉందో అది సాధారణం అయిపోయింది అనమాట. దానిలో వాళ్ళకి స్పెషాలిటీ కొత్తగా ఏమీ కనిపించట్లా. ఎప్పుడు అతను అదే రకమైనటువంటి పాములు తీసుకొస్తున్నాడు, ఆడిస్తున్నాడు. కాబట్టి ఎక్కువ మంది ప్రజలకి అది నచ్చట్లేదు, ఎక్కువ మంది అక్కడికి రావట్లేదు. దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్. దే మీన్స్ యర్ పీపుల్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ కోల్పోయారు ఇంట్రెస్ట్, ఆసక్తి. అంటే వాళ్ళకి ఆసక్తి ఉండట్లేదు ఈ యొక్క స్ట్రీట్ పెర్ఫార్మెన్సెస్ అంటే ప్రదర్శన, ఈ యొక్క వీధి ప్రదర్శనలు. అంటే అతను ఏదైతే పాములు తీసుకొచ్చి వీధుల్లో ఆటలాడిస్తున్నాడో ఆ పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకని? ఇట్ బికేమ్ వెరీ కామన్. అది రోజువారీ అయిపోయింది కాబట్టి దానిలో కొత్తదనం ఏది లేదు కాబట్టి ఈ యొక్క సో ఈ వీధి పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయి అంటే వీధిలో ఈ ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కామన్ అయిపోయినాయి కాబట్టి చాలామంది ప్రజలకు అది ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. హెన్స్ అయినందున ద స్నేక్ క్యాచర్ డిసైడెడ్ టు గో ఇన్ టు ద కోల్డ్ అండ్ స్నోయీ మౌంటైన్స్. సో అతను నిర్ణయించుకున్నాడు ఏమని, టు గో వెళ్ళాలి అని చెప్పేసి. కోల్డ్ అంటే చల్లగా ఉన్నటువంటి, స్నోయీ మంచుతో నిండినటువంటి మౌంటైన్స్, పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు. దేనికోసం? ఇన్ సెర్చ్ ఆఫ్ న్యూ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. సో తాను నేను తీసుకొచ్చే పాములు ఏవైతే ఉన్నాయో వీటితో నేను చేసే ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ నచ్చట్లేదు కాబట్టి చల్లగా ఉన్నటువంటి, మంచుతో నిండినటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనుక వెళ్తే ఏవైనా కొత్త రకమైనటువంటి పాములు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అతను అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. హీ వాంటెడ్ టు డిస్ప్లే అంటే ప్రదర్శించడము. హీ వాంటెడ్ టు డిస్ప్లే దెమ్ టు ద టౌన్ పీపుల్. సో అక్కడ ఏమైనా అలాంటి కొత్త పాములు కనుక దొరికితే వాటిని తీసుకొచ్చి ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు డిస్ప్లే ప్రదర్శన ఇచ్చి అండ్ దేర్ బై రైజ్ ఏ ఫ్యూ కాపర్స్. కాపర్స్ అంటే నాణాలు, కరెన్సీ అనమాట. అంటే ఇరాక్లో ఉన్నటువంటి కరెన్సీ. సో అప్పుడు వీళ్ళకి అవి కనుక నచ్చితే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కాయిన్స్ పొందొచ్చు ఫ్రమ్ ద లార్జ్ క్రౌడ్. లార్జ్ అంటే పెద్ద మొత్తంలో క్రౌడ్, జనాలు. సో కొత్తగా అంటే న్యూ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ కనుక వస్తే, ఎక్కువ కొత్తగా ఉన్నటువంటి పాములు కనుక తీసుకొస్తే జనాలు ఎక్కువగా వస్తారు, అప్పుడు నాకు కొంచెం డబ్బు వస్తుంది అని చెప్పేసి అతను నిర్ణయించుకున్నాడు అనమాట. ఫూలిష్ మ్యాన్ దట్ హీ వాజ్. సో అతను ఎంతో తెలివి తక్కువవాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. హీ వాజ్ ఏ ఫూలిష్ మ్యాన్. హీ సెర్చ్డ్ త్రూ ద స్నోయీ మౌంటైన్స్. సో అందుకని చెప్పేసి అనుకున్నట్టుగానే అతను సెర్చ్ మీన్స్ వెతకడం మొదలుపెట్టాడు. అంటే మంచుతో ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు అతను వెతకడం మొదలుపెట్టాడు. హీ ఫౌండ్ ఏ టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. సో అక్కడ అతనికి ఒకటి కనిపించింది, టెరబుల్ భయంకరమైనటువంటి, ఫియర్స్ లుకింగ్ భయంకరంగా కనిపించేటటువంటి ఒక డ్రాగన్. డ్రాగన్ మనకి స్టూడెంట్ పిక్చర్లో కనపడుతుంది కదా, ఇది డ్రాగన్. ఈ డ్రాగన్ ఏదైతే ఉందో అది విచ్ సీమ్డ్ క్వైట్ డెడ్ ఫ్రమ్ ద కోల్డ్. సో అది చూడటానికి ఎట్లా ఉందంటే కోల్డ్, చలి వల్ల ఇట్ వాజ్ క్వైట్ డెడ్, చనిపోయినట్టు కనపడుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ బట్ ఇట్ వాజ్ ఇన్ ఏ డోర్ మ్యాన్ స్టేట్. కానీ నిజంగా ఆ డ్రాగన్ ఏదైతే ఉందో అది డోర్ మ్యాన్ స్టేట్ మీన్స్ ఇట్ వాజ్ అస్లీప్, గాఢ నిద్రలో ఉందన్నమాట. అంటే అది అటు ఇటు కదలకుండా గాఢ నిద్రలో ఉంది. కానీ బట్ హియర్ ద స్నేక్ చార్మర్ మిస్అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ డెడ్. కానీ అతను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు ఏమని, ఇది చనిపోయింది అని చెప్పేసి. ఇట్ వాజ్ బిగ్, చూడటానికి అది చాలా పెద్దగా ఉంది. అండ్ లుక్డ్ అట్రాక్టివ్, చూడటానికి పెద్దగా ఉంది, అట్ ద సేమ్ టైం అది ఆకర్షణీయంగా ఉంది. ఇన్ గోల్డెన్ యెల్లో కలర్,
అది గోల్డెన్, అంటే బంగారం మనకి ఏ రంగులో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. అట్లాగే గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది ఇది చూడటానికి. హీ బండిల్డ్ అప్ ద కోల్డ్ క్రియేచర్. సో అతను ఏం చేశాడు, ఆ చల్లగా చనిపోయినట్టు పడి ఉన్నటువంటి ఆ క్రియేచర్, ఆ ప్రాణి ఏదైతుందో దాన్ని బండిల్డ్ మూటగట్టాడు. ఇన్ ఏ క్లాత్, ఒక క్లాత్ అంటే ఒక వస్త్రంలో. ఆయన టైడ్ ఇట్ అప్ విత్ ఏ స్ట్రింగ్, దాన్ని స్ట్రింగ్ ఒక పెద్ద తాడు తీసుకుని దాన్ని అక్కడ ఉన్నటువంటి దాని బాడీ మొత్తాన్ని కూడా కట్టివేశాడు. అండ్ క్యారీడ్ ఇట్ డౌన్ టు ద టౌన్. సో అక్కడి నుంచి క్యారీడ్ మోసుకొని వచ్చాడు అతను టౌన్లోకి. హీ వాజ్ డ్రీమింగ్ దట్ దిస్ మైటీ డ్రాగన్ వుడ్ చేంజ్ హిస్ ఫీట్. డ్రీమింగ్, సో అతను దాన్ని తీసుకొస్తూ వస్తూ వస్తూ అతను కలగంటున్నాడు. ఏమని, దిస్ మైటీ, మైటీ మీన్స్ ఈ పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి, బలంగా ఉన్నటువంటి, పెద్దదైనటువంటి డ్రాగన్ ఏదైతే ఉందో అది వుడ్ చేంజ్ హిస్ ఫేట్. చేంజ్ మీన్స్ మార్చడము, ఫేట్, ఫేట్ అంటే తలరాత, అంటే నా యొక్క తలరాత ఏదైతే ఉందో అది మారిపోతుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు అన్ని నార్మల్గా ఉన్నటువంటి స్నేక్స్ తీసుకొచ్చాను, జనాలకి ఇది నచ్చట్లేదు, కానీ ఈరోజు నేను కొత్త తీసుకొస్తున్నాను కాబట్టి జనాలకు బాగా నచ్చుతుంది, ఈ రోజుతో నా తలరాత మారిపోతుంది అని చెప్పేసి తను అనుకుంటూ వస్తూ ఉన్నాడు అన్నమాట. పీపుల్ వుడ్ అడ్మైర్ హిస్ బ్రేవ్ యాక్ట్ అండ్ ట్రీట్ హిమ్ ఇన్ ఏ సెరమోనియల్ వే. సో అతను ఇంకోటి కూడా కలగంటున్నాడు ఏమని, పీపుల్ వుడ్ అడ్మైర్, అడ్మైర్ అంటే అందరూ కూడా నన్ను అభినందిస్తారు. హిస్ బ్రేవ్ యాక్ట్ అంటే నేను ధైర్యంగా దీన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు. అండ్ ట్రీట్ హిమ్ ఇన్ ఏ సెరమోనియల్ వే, సెరమోనియల్ వే, నన్ను అందరూ కూడా సెరమోనియల్ వే అంటే అందరూ కూడా నన్ను అభినందిస్తూ నన్ను ఆహ్వానిస్తారు అని చెప్పేసి తను అనుకున్నాడు. హీ మైట్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ, తను ఇంకోటి కూడా అనుకుంటున్నాడు ఏమని, దీని ద్వారా నాకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. సో దట్ హీ కుడ్ లీడ్ ఏ లగ్జీరియస్ లైఫ్. సో దాని నుంచి నేను లగ్జీరియస్, లగ్జీరియస్ అంటే విలాసవంతమైనటువంటి, అంటే ఎప్పుడు కష్టపడకుండా నా జీవితాన్ని నేను ఇక మీదట కొనసాగించవచ్చు. ఈ రోజుతో నాకు నా యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు ఏవైతే అవన్నీ పోతాయి, దీంతో నా యొక్క తలరాత మారిపోతుంది అని చెప్పేసి అతను అనుకుంటూ ఆ యొక్క డ్రాగన్ని తీసుకొచ్చాడు. హీ రీచ్డ్ ఏ బజార్ ఇన్ ద టౌన్. సో ఆ తర్వాత అతను ఆ టౌన్లో ఉన్నటువంటి ఒక వీధికి వచ్చాడు. లుక్, అక్కడ ఉన్న ప్రజలందరినీ ఉద్దేశించి ఒకసారి ఇదిగో చూడండి. హీ షౌటెడ్ అవుట్ టు ద టౌన్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి టౌన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి అందరినీ రండి రండి ఒకసారి ఇటు వచ్చి చూడండి అని చెప్పేసి బిగ్గరగా అరవటం మొదలుపెట్టాడు. లుక్ వాట్ ఐ హావ్ బ్రాట్, అందరూ ఒకసారి ఇటు వచ్చి చూడండి ఈరోజు నేను ఏం తీసుకొచ్చాను. విత్ గ్రేట్ డిఫికల్టీ, నేను అతి కష్టం మీద, అండ్ అన్టైరింగ్ సెర్చ్, సో అంటే బాగా అలసిపోయి, అంటే అలసట అనేది ఏదైతే ఉందో అది ఎరగకుండా నేను బాగా వెతికి, ఫ్రమ్ ద మౌంటైన్స్, ఎక్కడ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెతికి మీకోసం నేను ఈరోజు ఏం తీసుకొచ్చాను ఒకసారి రండి. కమ్ అండ్ సీ దిస్ టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్, వచ్చి ఒకసారి చూడండి ఈ టెరబుల్, భయంకరమైనటువంటి, భయంకరంగా కనిపించేటువంటి డ్రాగన్ ఏదైతే ఉందో నేను తీసుకొచ్చాను. అంతటితో అతను ఆ మాటతో ఆగలేదు, అతను ఇంకోటి కూడా అంటున్నాడు ఏమని, ఊచ్ ఐ హ్యావ్ కిల్లెడ్, దీన్ని నేను చంపి తీసుకొచ్చాను అని చెప్పేసి అతను అంటున్నాడు అనమాట. యాక్చువల్లీ అది మనకి చనిపోలేదు, ఇట్ వాజ్ ఇన్ డోర్మ్యాన్ స్టేట్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం, అది నిద్రావస్థలో ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కానీ అతను ఏమంటున్నాడు, నేను అది కష్టం మీద వెతికి తీసుకొచ్చాను, దాన్ని నేను చంపు తీసుకొచ్చాను అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు. ద టౌన్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఫార్ అండ్ నియర్, సో అక్కడికి వచ్చినటువంటి ఆ టౌన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఫార్, దూరం నుంచి వచ్చారు, కొంతమంది నియర్, దగ్గర నుంచి వచ్చారు. లుక్డ్ ఈగర్లీ అట్ ఇట్, ఈగర్లీ, ఆతృతో చూస్తూ ఉన్నారన్నమాట. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు వాళ్ళు చూసినటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమని చెప్పుకున్నాం, రెగ్యులర్గా కామన్గా ఉన్నాయని చెప్పేసి. సో ఈరోజు ఇతను వెరైటీగా తెచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈగర్గా వెళ్ళి అదేంటని చెప్పి చూస్తూ ఉన్నారు. దే రైల్డ్ అరౌండ్ ద డ్రాగన్, అందరూ కూడా ఆ డ్రాగన్ ఏదైతే ఉందో దాని వైపు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా చుట్టుముట్టారు. అక్కడ ఉన్నటువంటి డ్రాగన్ ఏదైతే ఉందో ఆ డ్రాగన్ వైపు అందరూ కూడా చుట్టుముట్టారు. అండ్ ద క్రౌడ్ గ్రూ సో థిక్ దట్ ద పీపుల్ జోసిల్డ్ అగెనెస్ట్ వన్ అండ్ అదర్. సో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్, ఆ గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ స్థాయిలో వచ్చారనమాట. కొంతమంది అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ద పీపుల్ జోసిల్డ్, జోసిల్డ్ మీన్స్ టు పుష్ అగెనెస్ట్ వన్ అనదర్, అంటే అది ఏంటా చూద్దామని చెప్పేసి అక్కడ గుమ్మిగూడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. ఆల్ క్రేనింగ్ దేర్ నెక్స్, క్రేనింగ్, క్రేనింగ్ అంటే వాళ్ళ యొక్క తల ఏదైతే ఉందో, అంటే వాళ్ళ నెక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చూడండి. మనకి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంపు కూడినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఒకళ్ళ నెత్తి మీద నుంచి ఒకళ్ళు అదేంటో చూద్దామని చెప్పేసి తలలన్నీ కూడా పేకి పెట్టి చూస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆల్ క్రేనింగ్ దేర్ నెక్స్ట్ టు క్యాచ్ ఏ గ్లిమ్స్ ఆఫ్ దట్ ఫియర్స్ అండ్ టెరిబుల్ డ్రాగన్. సో అందరూ కూడా వాళ్ళ యొక్క తలలన్నీ కూడా పేకి ఎత్తి అక్కడ ఉన్నటువంటి గ్లిమ్స్ అంటే టేక్ ఏ లుక్, ఒక లుక్ అంటే ఒకసారి చూద్దామని చెప్పేసి దేన్ని ఫియర్స్ అండ్ టెరిబుల్ డ్రాగన్, డ్రాగన్, ఆ భయంకరమైనటువంటి డ్రాగన్ ఏదైతే ఉందో దాన్ని చూద్దామని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ యొక్క తలలందరూ పెట్టి అక్కడ తోసుకుంటూ అందరూ దాని వైపు చూద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దే వర్ రియల్లీ యాస్టానిష్డ్, యాస్టానిష్డ్ మీన్స్ సర్ప్రైజ్డ్,
అందరూ కూడా ఆ డ్రాగన్ చూసి సర్ప్రైజ్ ఆశ్చర్యానికి పోయారు. అంటే ఇదేంటి కొత్తగా ఉంది, ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. దే హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఏ స్ట్రేంజ్ క్రియేచర్. స్ట్రేంజ్ అంటే వింతైనటువంటి. సో వాళ్ళు ఎప్పుడు కూడా నెవర్ సీన్, ఇప్పుడు వరకు చూడాల సచ్ అలాంటి స్ట్రాంగ్ బలమైనటువంటి క్రియేచర్ ప్రాణి, ఇంతకుముందు ఎప్పుడు కూడా నెవర్ బిఫోర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి బలమైనటువంటి క్రియేచర్ని చూడలేదనమాట. ఇట్ వాజ్ బిగ్గర్ దాన్ ఎనీ స్నేక్. సో వాళ్ళు ఇంతకుముందు చూసినటువంటి పాములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికన్నా ఇది చాలా పెద్దది. దే హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు కూడా దీన్ని వాళ్ళు ఎవరు చూడలేదనమాట. ఇన్ ద టౌన్ ద సన్ గ్రూ హాటర్ అండ్ బై ద వార్మ్త్ ఆఫ్ ఇట్స్ రేస్. సో ఇదిలా జరుగుతూ ఉండగా ఆ రోజు సూర్యుడు ఎవరైతే ఉన్నారో అతను, అంటే ఎండ బాగా వేస్తూ ఉందనమాట. ఆ ఎండ వేయటం వల్ల అక్కడ వాతావరణం హాటర్ బాగా వేడిగా ఉంది. బై ద వార్మ్త్ ఆఫ్ ఇట్స్ రేస్, వార్మ్త్ మీన్స్ వేడి, ఆ యొక్క సూర్యకిరణాలు వేడి వల్ల ద డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్. సో అప్పటి వరకు అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, అది నిద్రావస్థలో ఉందని చెప్పేసి. సో ఎప్పుడైతే సూర్యుని కిరణాలు దాని మీద పడటం మొదలుపెట్టాయో డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్, అంటే దాని యొక్క సుప్తావస్థలో ఉందని చెప్పుకున్నాం కదా. సో దాని నుంచి నెమ్మది నెమ్మదిగా అది మళ్ళీ మామూలుగా అవటానికి బయటపడుతూ ఉంది. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ డెడ్, యాక్చువల్గా అది చనిపోలేదు అట్ ఆల్, బట్ మియర్లీ ఫ్రోజోన్. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే మియర్లీ ఫ్రోజోన్ వితౌట్ అవుట్వర్డ్ మూమెంట్, అంటే ఎటువంటి కదలిక లేకుండా, బయట పక్క ఎటువంటి కదలిక లేకుండా అది మాత్రం మియర్లీ ఫ్రోజన్. ఫ్రోజన్ అంటే కెప్ట్ అట్ ఏ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్, అంటే తనను తాను రక్షించుకోవడం కోసం అది లో టెంపరేచర్, తక్కువ ఉష్ణోగ్రతలు ఇన్నాళ్ళు తన బాడీని కాపాడుకుంటూ వచ్చిందనమాట. అందుకని ఎటువంటి కదలిక లేకుండా నిద్రావస్థలో ఉంది. స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండిల్ స్టార్టెడ్ మూవింగ్, అక్కడ ఆ బండిల్లో అంటే ఆల్రెడీ అతను కట్టివేశాడని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఉన్నటువంటి ఈ డ్రాగన్ ఎప్పుడైతే సన్ రేస్ దాని మీద పడుతున్నాయో నెమ్మదిగా అది కదలటం మొదలుపెట్టింది. సో ఇట్ బరస్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద క్లాత్, నెమ్మదిగా అది ఆ యొక్క క్లాత్ నుంచి బయటికి రావటం మొదలుపెట్టింది. అండ్ స్ట్రింగ్, ఆ తర్వాత అతను కట్టినటువంటి తాళ్ళు ఏవైతే ఉన్నాయో అట్లు తెంచుకోవడం మొదలుపెట్టింది. దట్ హ్యాడ్ బీన్ టైడ్ అరౌండ్ ఇట్, దాని చుట్టూ అతను తాళ్ళు కట్టాడని చెప్పుకున్నాం కదా, వాటిలన్నింటినీ తెంచుకుని అది బయటికి రావడం మొదలుపెట్టింది. ద టౌన్ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్, టెర్రర్ మీన్స్ భయం. సో ఎప్పుడైతే అది అలా బయటకు రావడం మొదలుపెట్టిందో అక్కడ గుమ్మిగూడినటువంటి ఆ టౌన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారు. అట్ ద సైట్ ఆఫ్ ద ఫియర్స్ డ్రాగన్, ఆ భయంకరమైనటువంటి డ్రాగన్ యొక్క దృశ్యం చూసిన తర్వాత దే కుడ్ నాట్ బిలీవ్, వాళ్ళు నమ్మలేకపోయారు. వాట్ వాస్ గోయింగ్ ఆన్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి. అంటే స్నేక్స్ చార్మర్ ఎవరైతే ఉన్నారో అతనేమో ఈ సార్ ఇట్ వాజ్ డెడ్, ఇట్ వాజ్ కిల్డ్ బై హిమ్, ఏం చెప్పాడు అది చనిపోయింది దాన్ని నేనే చంపానని చెప్పేసి అన్నాడు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ డ్రాగన్ ఏదైతే ఉందో అది కదులుతుంది. ద స్నేక్ క్యాచర్ సెడ్ దట్ ఈ హ్యాడ్ కిల్డ్ ద డ్రాగన్, అతను ఏం చెప్పాడు నేను దాన్ని చంపేశాను అని చెప్పేసి. బట్ ద డ్రాగన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఇట్ వాజ్, కానీ చనిపోయింది అది మాత్రం మళ్ళీ తిరిగి వచ్చింది. దే ర్యాన్ అవే ఫ్రమ్ ఇట్ ఇన్ ప్యానిక్, ప్యానిక్ మీన్స్ అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి ఏం జరుగుతుందని చెప్పేసి ఎవరికి తోచిన దారిలో వాళ్ళందరూ కూడా పరిగెడతం మొదలుపెట్టారు. ప్యానిక్ క్రషింగ్ ఈచ్ అదర్ యాజ్ ద ఫ్లడ్, అంటే దొరికిన దారులు అందరూ కూడా ఒకళ్ళొకరు తోసుకుంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ కూడా తలాదారిని పరిగెడుతూ ఉన్నారన్నమాట. చూడండి మనకి పిక్చర్లో కనబడుతూ ఉంది, ప్రజలందరూ కూడా ఎటు దొరికితే అటు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారన్నమాట. షిర్క్స్ ఫిల్డ్ విత్ స్ట్రీట్స్, అంటే షిర్క్స్ మీన్స్ స్క్రీమ్స్, అరుపులు, పెద్ద పెద్ద అరుపులతో కాపాడండి, రక్షించండి, కాపాడండి అని చెప్పేసి అందరూ అరుచుకుంటూ తలా దిక్కు పారిపోయారు. ద డ్రాగన్ మైట్ సర్పెంట్ దట్ ఇట్ వాజ్ డివోర్డ్ హూ ఎవర్ వాజ్ ఇన్ ఇట్స్ పాత్. డివోర్డ్ మీన్స్ ఏట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ, అంటే ఆ మైటీ డ్రాగన్ ఏదైతే ఉందో అది తన కంటికి కనిపించిన వాళ్ళు, తన దారిలో ఎవరైతే కంటికి కనిపించారో వాళ్ళందరినీ కూడా తినేయడం మొదలుపెట్టింది. అండ్ ఫైండింగ్ ఏ పిల్లర్, చివరికి తనకు ఒక పిల్లర్, చూడండి మనకి పిక్చర్లో కనబడుతుంది కదా ఒక స్తూపం లాంటిది కనిపించింది, ఆ పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్వైండ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఇట్. ఎంట్వైండ్ మీన్స్ కోల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్, అంటే చుట్టలుగా చుట్టుకోవడం అనమాట. అక్కడ తనకు కనిపించినటువంటి ఈ యొక్క పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని చుట్టూ చుట్టుకొని ఈటింగ్ ఎలైవ్ ద మ్యాన్ హూ థాట్ ఈ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్. సో ఈటింగ్, తను ఆ యొక్క పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని చుట్టుకొని తన్ని ఎవరైతే నేను ఈజీగా క్యాప్చర్డ్ మీన్స్ పట్టుకోవడం, నేను ఎవరినైతే ఈజీగా పట్టుకున్నాను దాన్ని చంపేశానని చెప్పేసి అన్నాడో ఆ వ్యక్తి ఎవరు, ఏ టెరిబుల్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని తాను చంపి తినేయడం మొదలుపెట్టింది. చూడండి స్టూడెంట్స్, మన పిక్చర్లో కనబడుతూ ఉంది ఆ పిల్లలను తను చుట్టుకుంది, చుట్టుకున్న తర్వాత తను ఒక వ్యక్తిని తింటూ ఉందనమాట. ఈజ్ నన్ అదర్ దాన్ ఈజ్ ద స్నేక్ క్యాచర్.
ఆర్ ద స్నేక్ చార్మర్, ఎవరైతే నేను పట్టుకొని చంపేశానని చెప్పేసి అన్నాడో అతన్ని పట్టుకొని ఆ యొక్క పోల్కి తను చుట్టలుగా చుట్టుకొని అతను చంపి తినేస్తున్నటువంటిది దృశ్యం మనకి ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. ఈ లెసన్లో ఉన్నటువంటి మనకి గ్లోజరీ మీనింగ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, డిస్ప్లే, టు షో సంథింగ్ టు పీపుల్, ప్రజలకి ఏదో ఒకటి చూపించడము, ప్రదర్శించి చూపించడము. కాపర్స్, బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ ఇన్ ఓల్డెన్ డేస్, ఇదివరకు రోజుల్లో మనకి బ్రౌన్ కాయిన్స్ అంటే రాగి నాణాలు ఉపయోగించేవాళ్ళు అనమాట, ఏది డబ్బుల రూపంలో. డ్రాగన్, ఏ లార్జ్ అగ్రెసివ్ యానిమల్ విత్ వింగ్స్ అండ్ ఏ లాంగ్ టైల్, లార్జ్ పెద్దదైనటువంటి కోపంగా ఉండేటువంటి ఒక జంతువు, దానికి వింగ్స్ రెక్కలు ఉంటాయి, అట్లాగే పొడవాటి తోకుంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాగన్. జాసిల్డ్, అక్కడ మనకి టీ సైలెంట్. పుష్డ్ రఫ్లీ అగనెస్ట్ సంబడి ఇన్ ఏ క్రౌడ్, గుంపులుగా ఉన్నప్పుడు ఒకరినొకరు తోసుకునే దృశ్యం ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జాసిల్డ్. క్రేనింగ్, టు లెర్న్ ఆర్ స్ట్రెచ్ అవర్ సంథింగ్ టు సీ బెటర్, ఆ కనిపించే దృశ్యం ఏదైతే ఉందో ఇంకా బాగా కనిపించడానికి వాళ్ళే కొంచెం ముందుకు వంగటం కానీ లేకపోతే వాళ్ళ మెడ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెచ్ ముందుకు చాచడం కానీ ఏదైతే ఉందో దాన్ని మనం క్రేనింగ్ అంటాం. నెక్స్ట్ వన్, గ్లిమ్స్ మీన్స్ బ్రీఫ్ వ్యూ, అంటే కనిపించేదాన్ని తీక్షణంగా చూడటము. నెక్స్ట్ వన్, ఫ్రోజెన్, కెప్ట్ అట్ ఏ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్, సో తన యొక్క శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ స్థాయికి తగ్గించుకోవటము. డివోర్డ్, ఎయిట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ, ఎయిట్ తినివేయటము సంథింగ్, ఏదో ఒక దాన్ని వేగంగా. డోర్మెంట్ మీన్స్ ఇన్యాక్టివ్, అంటే యాక్టివ్గా చురుకుగా లేనటువంటి పరిస్థితి, మీన్స్ నథింగ్ బట్ ఇన్ స్లీపీ కండిషన్. షిర్క్ మీన్స్ ఏ లౌడ్ క్రై, అంటే స్క్రీమింగ్, బిగ్గరగా అరవటము. ఎంట్వైన్డ్, కాల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్, ట్విస్టెడ్ మెలికలు తిరిగి చుట్టుకోవడం ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటవైండ్ అని చెప్పేసి అంటాం. స్టూడెంట్స్, ఇది మనకి ద స్నేక్ చార్మర్ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్టూడెంట్స్. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బై స్టూడెంట్స్.